నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ప్రాతస్మజామిలలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాశం ఆకర్ణదీర్ఘనయనం కుండలాఢ్యం మందస్మితం మృదు మదోజ్వల పాలదేశం సదంగుళి పల్లవాఢ్యా మాణిక్య హేమవలయాంగద శోభమానా కుండ్రేక్షు చాప కుసుమేషు శృణీ దధానా సింధుకోతం పద్మాసనాని సురనాయక పూజనీయం పద్మాంకుశ ధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం సృష్టి విలయ స్థితి హేతుభూతా విశ్వేశ్వరీం నిగమ వాంగ్మనసాది దూరా కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి యశ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి ల
అతిథి ప్రసన్నా విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంత కీర్తిం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అక్షతాంశ్చ మహాదేవి తులసీ భాగ్యదాయకే అర్పయామి సదా భక్త్యా సుఖసంతతి లబ్ధయే. మన పూజా విధానాల్లో అక్షతలు సమర్పించడం ఒక ఉపచారం, అంతేకాదు కొన్ని ఉపచారాలకు కూడా అక్షతలను వాడుతూ ఉంటాం మనం. ఇక్కడ ఉదాహరణకి వస్త్రం సమర్పయామి, ఆభరణం సమర్పయామి అన్నప్పుడు నిత్య పూజలు ఇవన్నీ సమర్పించడం సాధ్యం కాదు. ఆ కారణం చేత ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి, అదేవిధంగా సర్వోపచారార్థం అక్షతాన్ని సమర్పయామి అనడం కూడా ఉన్నది ఇక్కడ. అంటే ఒక ఉపచారానికి ప్రత్యామ్నాయంగా అక్షతలు వాడుతున్నాం ఇక్కడ. అక్కడ మనం ఒక బియ్యాన్ని వేస్తున్నామనే భావన కంటే ఆ ఉపచారము అక్షతముగా అంటే నాశనము లేని విధంగా సంపూర్ణంగా ఆ దేవతకు సమర్పిస్తున్నాము అనే భావన అక్షతాన్ని సమర్పయామనే మాటలు. దానికి ఒక ఆలంబనక ఒక ప్రతీకగా మనం ఒక ధాన్యాన్ని వాడుతున్నాం. అది ఎలా ఉండాలి అంటే శాలీయాంశ్చంద్రవర్ణాంశ్చ హరిద్రామిశ్రితాన్ శుభాన్ అక్షతాంశ్చార్పయేతుభ్యం గృహాన జగదంబికే అనే మంత్రం కనబడుతున్నది ఇక్కడ. అంటే ధాన్యముతో చేసినటువంటివి, పసుపు కలిపినటువంటివి సమర్పిస్తున్నాం అని ఒక చోట, ఇంకో చోట రత్నాక్షత సమర్పిస్తున్నాం అనేటువంటి మాట కూడా కనబడుతుంది. రత్నాక్షత మయా దత్త స్వీకురుష్వ పరమేశ్వర, రత్నాక్షతలు ఇస్తున్నాం అని చెప్పడం విశేషం. రత్నాలను కూడా అక్షతలుగా వాడడం కనబడుతున్నది అని మాట బట్టి తెలుస్తున్నది. అదేవిధంగా వివాహాల్లో కూడా ఆర్ద్రాక్షతారోపణం అనొక ప్రక్రియ కనబడుతున్నది. ఇది చాలా కాలం నుంచి భారతీయుల వివాహ ఆచారాల్లో ఉన్నది అనడానికి నిదర్శనం ఎన్నో వేల ఏళ్ల నాటి కాళిదాస కవిత్వంలో కూడా కనబడుతున్నది. క్లుప్తోపచారాం చతురస్ర వేదీం తావేత్య పశ్చాత్ కనకాసనస్థౌ జాయాపతి లౌకిక మేషణీయం ఆర్ద్రాక్షతారోపణమన్వభూతం అని మంత్రం. దీనిలో అర్థం ఏమిటంటే పార్వతీ పరమేశ్వరుడు వివాహ సమయంలో వారి వివాహ వేదికపై అధిష్ఠించి ఉన్న సమయంలో ఆర్ద్రాక్షతారోపణము చేసుకున్నారు అని. దీన్ని తలంబ్రాలు అంటాం తెలుగులో. ప్రాలు అంటే బియ్యము అని అర్థం. తలంబ్రాలు అంటే తలపై పోసుకునే బియ్యము కనుక తలంబ్రాలు. వీటికే శేషబ్రాలు అని మాట కూడా కనబడుతున్నది ఇక్కడ. ఈ తలంబ్రాల గురించి రమ్యమైనటువంటి భావనలు మనకు అనేకం కనబడతాయి. ముఖ్యంగా సీతారామ కళ్యాణంలో తలంబ్రాల విశేషాన్ని అత్యద్భుతమైన శ్లోకంలో గానం చేస్తూ ఉంటారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితాః సరస్తా శ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. ఈ చెప్పేటప్పుడు సీతమ్మ చేతిలో తలంబ్రాలు ముత్యాల తలంబ్రాలు పోసుకుంటున్నది అన్నారు. అంటే రత్నాక్షతలు అంటే ముత్యం కూడా రత్నమే గనక ఇవి రత్నాక్షతలు అనుకోవచ్చు. అవి కూడా అక్షతముగా ఉండాలి, అంటే ముక్కలు కాకుండా ఉండాలి. అయితే అన్ని బియ్యాల్లో ఏవి ముక్కలో మనకు తెలియవు గనక వాటిని క్షీరంతోనూ పసుపుతోనూ పవిత్రం చేస్తారు. అప్పుడు ఒకవేళ ముక్కలున్నా ఆ దోషం రాదు అని చెప్పడానికి. అప్పుడు మంత్రముల ద్వారా అక్షతమైనటువంటి ఒక భావం తీసుకుని దానిని వధూవరులు ఒకరిపై ఒకరు పోసుకుంటారు. ఇందులో ముత్యం చెప్పబడుతోంది, బియ్యం చెప్పబడుతున్నాయి. ఈ రెండే అక్షతలు అని చెప్పబడుతుంటాయి. ఎందుకంటే ముత్యం చంద్ర సంబంధమైన రత్నం, బియ్యం చంద్ర సంబంధమైన ధాన్యం. చంద్రుడు మనస్సుకు అధిపతి, చంద్రమా మనసో జాత అన్నారు కదా. అందుకు మనస్సుకు అధిపతి అనే వాడు చంద్రుడు గనక మనోభావం ఒకరి పట్ల ఒకరికి ప్రేమపూర్వకంగా దృఢపడడానికై మంత్రబలంతో ఆ బియ్యాలను ముత్యాలను అక్షత మంత్రములతో అక్షతం చేసుకుని వీరిలో ఉన్నటువంటి పరస్పర అనురాగాన్ని అక్షతముగా అంటే దెబ్బలేనిదిగా సంపూర్ణముగా శాశ్వతమైన భావంతో మలచుకోవడమే తలంబ్రాల్లో ఉన్నటువంటి అంతరార్థం. అందులో సీతమ్మ ముత్యాల తలంబ్రాలు తన దోసుల్లో పట్టుకుంది. అసలే బంగారు తల్లి ఆ మాత. అరచేతులు కమలముల వలె లేత ఎర్రని రంగుతో ఉన్నాయి. దానికి తోడు గోరింట పెట్టుకున్నటువంటి చేతులు కనుక మరింత ఎర్రగా ఉన్నాయి. దానిలో ఈ ముత్యాల తలంబ్రాలు చక్కటి స్ఫటికం వలె నిగనిగలాడుతున్నటువంటి ముత్యాలు అమ్మవారి ఎర్రని అరచేతిలో ఇమిడి ఆ చేతి యొక్క ఎరుపుదనంతో ఆ తల్లిని ముత్యాలు ఎర్రగా ప్రకాశిస్తున్నాయి.
అవి రామచంద్రమూర్తి శిరస్సు మీద వేస్తున్నప్పుడు ముత్యాల అసలు రంగు తెలిసిందట. మళ్ళీ రామచంద్రమూర్తి శరీరంపై ప్రసరించగానే ఆ శరీరపు నీలకాంతుడికి ఆ తెల్లని ముత్యాలు నీలాలుగా మారిపోయి అన్నారు. అంటే అమ్మవారి చేతుల్లో కెంపుల వలె ఉన్నటువంటి తలంబ్రాలు అయ్యవారి శరీరం మీద నీలాలుగా మారిపోయాయి అని చెప్పడంలో ఒక గొప్ప ఆంతర్యం కనబడుతుంది. ఈ శ్లోకం ఆదిశంకరులు రచించిన రామకర్ణామృతంలోది అని కొందరి భావన. ఎవరు రచించినప్పటికీ భావనలో ఒక అద్వితీయమైన తాత్వికత కనబడుతుంటుంది. సీతమ్మ చెయ్యి అంటే ఎప్పుడైనా దోసిలి హృదయానికి సంకేతం. అందుకే దేవతల ముందు కూడా మనం రెండు చేతులు దోయిలిస్తామంటే మన హృదయాన్ని సమర్పిస్తున్నామన్న భావం. అందుకే రెండు చేతులు హృదయానికి సంకేతం. మనోభావాలే తలంబ్రాలు. అమ్మ చేతిలో మనోభావాలు ఎర్రగా ఉన్నాయంటే ఆ ఎరుపు రాగము అనురాగమునకు సంకేతం. అందుకే అమ్మవారి హృదయంలో ఉన్నటువంటి ప్రేమపూర్వకమైన రామభావనలే ఆవిడ చేతిలో ఉన్న తలంబ్రాలు. అవి రామచంద్రమూర్తిపై వేసిన వెంటనే అవి నీలంగా మారిపోయి అంటే రామకాంతిలో లీనమైపోయాయి. కనుక మన దగ్గరున్న రామ ప్రేమ స్వామికి సమర్పణం కావాలని అవి రామమయమైపోతున్నాయి. అందుకే అమ్మ చేతిలో ఉన్నప్పుడు ప్రేమమయంగా ఉన్నటువంటివి రామచంద్రమూర్తి దగ్గర చేరగానే రామమయంగా మారిపోయి అలాంటి అక్షతలు మనకు శుభం కలిగించుగాక అని అద్భుతమైన భావన చూపించారు. అలాగే అక్షతలు అక్షతాన్ సంప్రదాస్యామి అక్షతం చాస్తమే సదా. ఈ అక్షతలు దేవతలకు ఇస్తున్నాం కనుక ఇవి మనకు అక్షతమగుగాక అంటే నాశనము లేని సుఖాలను ప్రసాదించుగాక. చిట్ట చివరికి నాశము లేని పరమాత్మతత్వాన్ని మాకు ప్రసాదించి నాశనము లేని మోక్షాన్ని అందించుగాక అని భావం కూడా కనబడుతుంది. ఇటువంటి అక్షత భావనకు నమస్కరిస్తూ స్వస్తి. పరమ పవిత్రమైన ఆస్వయజ మాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. సర్వాశా పరిపూరకం చక్రం గుప్తయోగిన్యధిష్ఠితం షోడశారం తతో దేవి పూజయేత్ కార్యసిద్ధయే. శ్రీదేవి శరన్నవరాత్రుల్లో మనం అమ్మవారిని పూజించుకునేటువంటి క్రమంలో ఈ నవావరణలు ఏవైతే ఉన్నాయో ఈ శ్రీచక్రంలో ఈ భూపరత్రయం తర్వాత మనకు రెండవ ఆవరణంగా చెప్పబడేటువంటి ఆవరణం షోడశదళయుక్తము అన్నారు. అంటే 16 కోణాలతో కూడినటువంటి చక్రం అన్నమాట. ఈ చక్రానికి పేరు సర్వాశా పరిపూరక చక్రం అని. ఈ సర్వాశా పరిపూరక చక్రానికి అధిష్టాన దేవత త్రిపురేశి అని చెప్పేసి ఉంటారు. ఈ త్రిపురేశీదేవి యొక్క అధిష్టానంలో ఉన్నటువంటి యోగినులు ఎవరైతే ఉన్నారో వారికి గుప్తయోగినులు అని పేరు అన్నమాట. కనుక ఈ విధమైన గుప్తయోగినులు 16 మంది. ఈ 16 కోణాలకి 16 మంది దేవతలు కూడా అధిష్టాత్ర దేవతలు అవుతారన్నమాట. వారిని షోడశ నిత్యులు అని కూడా అంటారు. అమ్మవారి పూజా విధానంలో ఈ షోడశ నిత్యార్చన అనేటువంటిది ఎంతో ప్రశస్తమైనటువంటిది అన్నమాట. ఆ నిత్యలకు ఉండేటువంటి పేర్లు ఏమిటంటే కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, అమృతాకర్షిణి, ఆత్మాకర్షిణి, శరీరాకర్షిణి అని. ఈ విధమైనటువంటి నామాలతో ఉన్నటువంటి ఈ షోడశ నిత్యలు కేవలం మానవుల యొక్క ఈ వివిధమైన మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని, పంచతన్మాత్రలని వీటిని ఆకర్షించడం కోసం మాత్రమే కాదు, విశ్వానికి మొత్తానికి శరీరం అన్నది. ఆ విశ్వ శరీరం ఏదైతే ఉన్నదో ఆ శరీరానికి కూడా మానవులకు ఉన్నట్టుగా ఈ మనోబుద్ధి, అహంకార చిత్తాలు, పంచతన్మాత్రలు మొదలైనటువంటి ఉన్నవి ఉన్నాయి. కనుక వీటన్నిటికీ అధిదేవతలు అన్నమాట వారు. కనుక ఈ నిత్యాసమర్చనం వల్ల మానవునిలో యమనియమాదులు చక్కగా స్థిరమై బుద్ధి దేవత ఉపాసనలో లగ్నమవుతుంది. అదేవిధంగా సమస్త విధములైనటువంటి శ్రేయస్సులను కలుగజేస్తుంది. సర్వాశా పరిపూరక చక్రం. ఆశ అనేటువంటిది మానవుల్లో ఉండేటువంటి ఒక విధమైనటువంటి ఒక విషయం పట్ల ఉండేటువంటి ఆభిముఖ్యం. ఆ విషయం నాకు కావాలి అనేటువంటి ఒక కుతూహలం అన్నమాట. అన్ని విధములైనటువంటి ఆశలను కూడా పూర్తి చేయగలిగినటువంటిది ఇది.
సర్వకామ సిద్ధ్యార్థకమైనటువంటిది ఈ సర్వాశ పరిపూరక చక్రం. ఇది రెండవ ఆవరణం. దీనిని ఈ విధంగా మనం పూజించుకోవాలన్నమాట. ఈ రోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 22వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో ఆశ్వేజ మాసంలో శుక్లపక్షంలో ద్వితీయ తిథి చిత్తానక్షత్రం శుక్రవారం. ఈ రోజున ఒక గొప్ప విశేషం ఉన్నది. అదేమిటంటే తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి అంకురారోపణం ఈరోజు జరుగుతుందన్నమాట. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలను మనం ఎందుకు నిర్వహించుకుంటాము అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటి విషయం. ఈ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా ఆయన ఆవిర్భవించినటువంటి రోజు, అది ఆదికృతి యుగంలో ఈ ఆశ్వేజ మాసంలో రవణ నక్షత్రంతో కూడుకుని ఉన్నటువంటి రోజు ఏదైతే ఉన్నదో ఆ రోజు ఆ స్వామివారి ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకుని బ్రహ్మచేత నిర్వహింపబడేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఉత్సవ సంరంభం ఏదైతే ఉన్నదో దానికి బ్రహ్మోత్సవాలు అనేటువంటి వ్యవహారం ఉన్నది. కనుక అటువంటి బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడటానికి ఈ అంకురారోపణం జరిగేటువంటి అతి పవిత్రమైనటువంటి సందర్భం ఈ రోజునన్నమాట. ఇది ఈనాటి తిథికి సంబంధించినటువంటి విశేషం. ఈ ఉదయం శ్రీ రాజరాజేశ్వరి దేవి అష్టకాన్ని విందాం, ఆ అమ్మవారి దయను పొందుదాం. శాంభవి చంద్రమౌళి రమణ అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివాత్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరి వాణీ పల్లవ పాణి వేణు మురళీ గాన ప్రియా లోలిని కళ్యాణి ఉడురాజ బింబవదనా ధూమ్రాక్ష సంహారిణి చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి చంపక వైజయంతి లహరీ గైవేయ వైరాజిత వీణా వేణు వినోద మండితకరా మీరాసనే సంస్థిత చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి వైష్ణవీ బ్రహ్మాణి త్రిపురాంతకే సురసుతా దేదీప్యమానోజ్వల చాముండా శ్రిత రక్ష పోష జననీ దాక్షాయణి పల్లవీ చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి కుశాంకుశధరీ అర్ధేందు బింబాధరీ వారాహీ మధుకైటభ ప్రసమనీ వాణీ రమా సేవిత మల్లాద్యాసురమూగ దైత్యదమనీ మహేశ్వరీ అంబికా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరా
సంశోభిత గాయత్రీ ప్రణవాక్షరామృతరస పూర్ణానుసంధికృత ఓంకారీ వినుతా సురార్చిత పద ఉద్దండ దైత్య పద చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజ చిరనిసం అంబాష్టకం యఃపటే అంబాలోక కటాక్ష వీక్ష లలిత ఐశ్వర్యము వ్యాహత అంబాపావన మంత్ర రాజ పఠన దంతే సమోక్ష ప్రద చిత్రూపీ పరదేవత భగవతి శ్రీరాజ ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.